అడోబి ఎక్స్డి ఓపెన్ చేయగానే మనకి స్టార్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది అడోబి ఎక్స్డిలో ప్రతి యాప్ స్క్రీన్ని ప్రతి వెబ్ పేజ్ని ఆర్ టు గుడ్ అని అంటాం స్టార్ట్ స్క్రీన్లో మనకి ఆల్రెడీ త్రీ ప్రీసెట్ సైజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఫస్ట్ ప్రీసెట్ సైజు ఐఫోన్ ఐప్యాడ్ సెకండ్ ప్రీసెట్ సైజు వెబ్సైట్ థర్డ్ వెబ్ ప్రీసెట్ సైజు ఇన్స్టాగ్రామ్ స్టోరీకి ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ యూస్ చేసుకొని ఆ సైజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను వెబ్సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను సో వెబ్సైట్ ప్రీసెట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను ఇది మనకి ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేస్తుంది అండ్ ఈ వైట్ కలర్లో మీకు ఏదైతే కనబడుతుందో దీన్ని ఆర్ట్ బోర్డ్ అంటారు ఈ ఏరియాని మనం క్యాన్వాస్ అంటాం ఈ ఏరియాని మనం ప్రాపర్టీ ఇన్స్పెక్టర్ అంటాం ఇక్కడ మనకి ఫస్ట్లో ఆరో ఏదైతే కనబడుతుందో దాన్ని సెలెక్ట్ టూల్ అంటాం ఇది యూస్ చేసుకొని మనం ఆర్ట్ బోర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒకటే ఆర్ట్ బోర్డ్ ఉంది ఇప్పుడు మల్టిపుల్ ఆర్ట్ బోర్డ్స్ ఉన్నాయి అనుకోండి ఈ సెలెక్ట్ టూల్ యూస్ చేసుకొని నేను ఆర్ట్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఆర్ట్ బోర్డ్ రిలేటెడ్ ప్రాపర్టీ సన్నీ ప్రాపర్టీస్ ఇన్స్ ప్రాపర్టీ ఇన్స్పెక్టర్లో మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది నేను ఇప్పుడు సెలెక్టులు క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఆర్ట్బోర్డ్ క్లిక్ చేశాను మనకి ప్రాపర్టీ ఇన్స్పెక్టర్లో ఆ రెస్పెక్టివ్ ప్రాపర్టీస్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి అండ్ ఇప్పుడు నేను దీని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే నేను ఈ ప్రాపర్టీ ఇన్స్పెక్టర్కి వచ్చి అపీరియన్స్ కలర్స్ అపీరియన్స్ సెక్షన్లో మనం కలర్స్ అనేది మోడిఫై చేయొచ్చు ఇప్పుడు ఈ ఫిల్కి లెఫ్ట్ సైడ్లో ఈ రెక్టాంగిల్ని క్లిక్ చేస్తే మనకి ఆ కలర్ చేంజ్ చేసుకోవడానికి ఒక డైలాగ్ వస్తుంది నేను ఇప్పుడు ఒక ర్యాండమ్ కలర్ చూస్ చేసుకుంటున్నాను ఆ ర్యాండమ్ కలర్ చూస్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయంగానే వాటికి కలర్ అఫీర్ అయిపోతుంది దీన్ని ట్రాన్స్పరెన్సీ మనము స్లైడర్ యూస్ చేసి చేంజ్ చేసుకోవచ్చు మీకు ఎక్స్ వాల్యూ తెలిస్తే ఎక్స్ వాల్యూ కూడా డైరెక్ట్ ఇక్కడికి ఇచ్చేసి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అట్లా కాకుండా మీకు ఏదైతే స్క్రీన్ మీద కనబడుతున్నాయో డైరెక్ట్గా ఆ స్క్రీన్ మీద కనబడే కలర్ ఇక్కడ అపియర్ అవ్వాలి అంటే మీరు డ్రాపర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు సపోజ్ ఈ బటన్ కలర్ ఏదైతే ఉందో ఆ బటన్ కలర్ నాకు నా కి యాడ్ అయిపోవాలి సో నేను ఇట్లా ఓవర్ చేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నా కి ఆ పర్టిక్యులర్ కలర్ అనేది ఏదైతే ఉందో యాడ్ అయిపోతుంది సో అలా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు న్యూ ఆర్ట్ బోర్డ్స్ యాడ్ చేయాలి అంటే మనం ఆర్ట్ బోర్డ్ టూల్ వాడతాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డాక్యుమెంట్ సైజులో ఏదైతే కనబడుతుందో దాన్ని ఆర్ట్ బోర్డ్ టూల్ అంటాము ఇది క్లిక్ చేసి మనం రైట్ సైడ్లో ఏవైతే ఆప్షన్స్ వస్తాయో డిఫరెంట్ ఆర్ట్ బోర్డ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటికల్లీ మన క్యాన్వాస్లో కొత్త బోర్డ్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు మనం వెబ్సైట్ తయారు చేస్తున్నాం కాబట్టి నేను స్క్రాల్ డౌన్ చేసి వెబ్సైట్ సెక్షన్కి వెళ్ళి వెబ్ నైన్టీన్ ట్వంటీ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నా క్యాన్వాస్కి బోర్డ్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు అదే అది అట్లానే క్లిక్ చేసి నేను ఇంకో బోర్డ్ యాడ్ చేయాలి అంటే జస్ట్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్ట్బోర్డ్కి రైట్ సైడ్లో క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా నా క్యాన్వాస్కి ఇంకో ఆర్ట్ బోర్డ్ అనేది యాడ్ అయిపోతుంది అండ్ నేను యాడ్ చేసిన ఆర్డ్ బోర్డ్స్ అన్నీ వ్యూ చేయాలి అంటే మనం టాప్ రైట్కి వెళ్ళి ఇక్కడ జూమ్ టూల్ ఉంది కదా ఆ జూమ్ డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేయగానే కొంచెం బాటంలో జూమ్ టు ఫిట్ ఆల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయంగానే మీకు మీరు క్రియేట్ చేసిన ఆర్ట్బోర్డ్స్ అన్నీ మీకు కనబడతాయి ఇప్పుడు నేను కొత్త ఫోన్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను సో టూల్ క్లిక్ చేసి మనం ఐఫోన్ ఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ ని యాడ్ చేద్దాం సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ బోర్డ్ యాడ్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ ఆర్ట్ బోర్డ్ని స్టార్టింగ్లో అనుకుంటున్నాను సో అలా మూవ్ అండ్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ టూల్ క్లిక్ చేసుకొని ఆ పర్టికులర్ బోర్డ్ మీద క్లిక్ చేసి దాన్ని లెఫ్ట్ కి ట్రాక్ చేసుకొని మీకు ఎక్కడ డిజైర్డ్ పొజిషన్లో ఆర్ట్బోర్డ్ని ఫస్ట్ ప్లేస్ చేసి ని రిలీజ్ చేస్తే ఆ డిజైర్డ్ పొజిషన్కి ఆర్ట్బోర్డ్ అనేది వెళ్ళిపోతుంది సో అలా మనము మన క్యాన్వాస్లో డిఫరెంట్ మూవ్ అండ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈచ్ ఆర్ట్ కి ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటే టాప్ టాప్లో మనకి బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా దాన్ని డబల్ క్లిక్ చేయండి డబల్ క్లిక్ చేస్తే మీకు ఆ బోర్డ్ రీ బోర్డ్ నేమ్ రీనేమ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది సో ఇప్పుడు ఇది మొబైల్ స్క్రీన్ అని సేవ్ చేస్తున్నాను సేమ్ అట్లానే దీనికి ఫస్ట్ స్క్రీన్ దీనికి సెకండ్ స్క్రీన్ దీనికి థర్డ్ స్క్రీన్ సో అలా మనము ఆర్డ్బోర్డ్ పైన క్లిక్ డబల్ క్లిక్ చేసి మనం పర్టికులర్ ఆర్ట్బోర్డ్ నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు హాయ్ ఇవాళ మనము లేఅవుట్ గ్రిడ్స్ ఎట్లా వాడాలో చూద్దాము లేఅవుట్ గ్రిడ్స్ మనకి పర్టికులర్ ఐ మీన్ సపరేట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మన వెబ్సైట్ మీద అవన్నీ కరెక్ట్గా అలైన్ చేయడానికి స్ట్రక్చర్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి అనమాట లేఅవుట్ గ్రిడ్స్ మీరు యాడ్ చేయాలి అనుకుంటే సెలెక్టు యూస్ చేసుకొని మీ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రిడ్ సెక్షన్కి వచ్చేసి లేఅవుట్ అని సెలెక్ట్ చేసి ఈ ఆ చెక్ బాక్స్ ఏదైతే ఉందో అది స్విచ్ ఆన్ చేస్తే లేఅవుట్ గ్రిడ్ అనేది ఆన్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనము బై డిఫాల్ట్ మనకి ఆక్వా కలర్ వస్తుంది ప్రతి ఆర్ట్బోర్డ్కి వచ్చే లేఅవుట్ గ్రిడ్ కలర్ ఇప్పుడు మనం ఆ కలర్ని చేంజ్ చేసుకోవాలి అంటే కాలమ్స్కి లెఫ్ట్ సైడ్లో రైట్ యాంగిల్ని క్లిక్ చేసి మీరు ఇట్లా కలర్ని మోడిఫై చేసుకోవచ్చు అండ్ మీకు కొపాసిటీ కావాలి అంటే ట్రాన్స్పరెన్సీ లెటర్ యూస్ చేసుకొని మీరు దాని కపాసిటీ కూడా ఇంక్రీస్ చేసుకోవచ్చు డిక్రీస్ చేసుకోవచ్చు మీకు ఎక్స్ వాల్యూ తెలిస్తే ఎక్స్ వాల్యూ యూస్ చేసుకుని డైరెక్ట్గా అక్కడ మోడిఫై చేసుకోవచ్చు మళ్ళీ దాన్ని క్లిక్ చేయగానే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మనకి ఏది కనబడుతుందో ఇది కాలమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనమాట బై డిఫాల్ట్వెల్వ్ ఉంటుంది ఇప్పుడు సబ్ జనరల్గా వెబ్సైట్కి మనము ట్వెల్వ్ ఆర్ సిక్స్టీన్ కాలమ్స్ వాడతాము సో మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు గట్టర్ విడ్త్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ కాలం నుంచి ఇంకో పర్టికులర్ కాలం మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని మనం గట్టర్ పెడుతుంటాము కాలం విడుతు కాలం విడ్త్ అంటే ఆ ప్రతి కాలం ఎంత విడుతు ఉండాలి అనేది మనం ఆ నెంబర్ ఇక్కడ ఇస్తాము సో ఇప్పుడు నేను కట్టర్ పెడుతూ అంటే డిస్టెన్స్ ఏదైతే కాలం డిస్టెన్స్ బిట్వీన్ కాలమ్స్ ఏదైతే ఉందో చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చేసి నేను ట్వంటీ ఇస్తే ఆ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కాలం పెడితే కూడా నేను అంటే ప్రతి కాలంది పెడితే ఎంత ఉండాలి అని చెప్పి నేను ఒక వన్ ట్వంటీ ఇస్తున్నాను ఓకే సో అది అక్కడ చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు సబ్ ఇప్పుడు ఈ ఇక్కడ మనకి టూ ఐకాన్స్ ఉంటాయి ఆ ఫస్ట్ ఐకాన్ ఏమో లింక్డ్ లెఫ్ట్ రైట్ మార్జిన్స్ అంటారు ఈ ఫస్ట్ ఐకాన్ యూస్ చేసుకొని మనము మన వెబ్సైట్ కి లెఫ్ట్ సైడ్లో ఉండే మార్జిన్స్ రైట్ సైడ్లో ఉండే మార్జిన్స్ ఎంత ఉండాలి డిస్టెన్స్ ఐ మీన్ స్పేస్ దాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఇట్లా మనం ఈ ఐకాన్ యూస్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ ఐకాన్ ఏమో డిఫరెంట్ మార్జిన్స్ ఐకాన్ అనమాట ఇది మనకి అన్ని సైడ్స్కి మార్జిన్ ఇవ్వడానికి యూస్ చేస్తాము సో ఇప్పుడు సపోజ్ నేను టాప్లో నేను హండ్రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను హండ్రెడ్ ఇస్తే టాప్లో హండ్రెడ్ వచ్చేస్తుంది బాటంలో కూడా హండ్రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను సో ఇట్లా మనకి అన్ని సైడ్స్లో మార్జిన్స్ మోడిఫై చేసుకోవడానికి డిఫరెంట్ మార్జిన్స్ అకౌంట్ వాడతాము జస్ట్ లెఫ్ట్ రైడ్లో మార్జిన్స్ చేసుకోవడానికి లెఫ్ట్ లింక్డ్ లెఫ్ట్ రైట్ మార్జిన్స్ వాడతాము సో ఇప్పుడు మీరు ఏదైతే ఆప్షన్స్ క్రియేట్ చేశారో లైక్ మార్జిన్ సెట్టింగ్స్ కానీ కాలం విడత సెట్టింగ్స్ కానీ ఇవన్నీ ఏదైతే క్రియేట్ చేశారో అవే మీకు కొత్త డిఫాల్ట్ అవ్వాలి అంటే స్క్రాల్ డౌన్ చేసేసి మీకు డిఫాల్ట్ అని కొడితే మీకు అదే డిఫాల్ట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆర్ట్బోర్డ్కి వచ్చి యూస్ డిఫాల్ట్ అని కొడితే మనం ఇక్కడ ఏదైతే సెట్ చేసామో సో ఇక్కడ ఈ ఆర్ట్బోర్డ్కి వచ్చేసి మనం ఏ సెట్ చేసామో ఆ కొత్త డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇక్కడ అప్లై కావాలంటే స్క్రాల్ డౌన్ చేసి యూజ్ డిఫాల్ట్ అని కొట్టే మనకి ఆ కొత్త డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట హలో గాయస్ ఇవాళ మనం యుఐ కిట్స్ ఎలా యూస్ చేసుకోవాలి అసలు యూఏ కిట్స్ అంటే ఏంటి అంటే చూద్దాము సో బేసికల్లీ అవి చెప్పే ముందర మీకు కొన్ని చిన్న టిప్స్ చెప్తాను లైక్ ఇప్పుడు మన క్యాన్వాస్ని లెఫ్ట్ రైట్ ట్రాక్ చేసుకోవడానికి జనరల్గా మనం ఏం చేస్తాము మౌస్ క్లిక్ చేసి ఇలా లెఫ్ట్ కంటే లెఫ్ట్కి వెళ్తుంది అనుకుంటాము రైట్కి మౌస్ క్లిక్ చేసి రైట్ కంటే రైట్కి క్యాన్వాస్ మూవ్ అవుతుంది అనుకుంటాం బట్ అలా కాదు మనం స్పేస్ బార్ యూస్ చేసి మూవ్ చేసుకోవచ్చు క్యాన్వాస్ని డైరెక్ట్గా జస్ట్ మౌస్ క్లిక్ చేస్తే రాదు సో ఇప్పుడు నేను స్పేస్ బార్ క్లిక్ చేసి మౌస్ని లెఫ్ట్ అంటున్నాను సో లెఫ్ట్కి వెళ్తుంది స్పేస్ బార్ క్లిక్ చేసి రైట్కి అంటున్నాను సో రైట్కి వెళ్తుంది సో ఇట్లా మనం మన క్యాన్వాస్ని మూవ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇప్పుడు మీరు సపోజ్ నేను చెప్పినట్టుగా నేను మొత్తం జూమ్ అవుట్ అయిపోవాలి అన్ని అవుట్బుట్స్ కనబడాలి అంటే మనం టాప్ రైట్కి వెళ్ళి జూమ్ టు ఫిట్ కొడితే మీకు అన్ని అవుట్బుడ్స్ కనబడతాయి ఇప్పుడు సపోజ్ హార్డ్ బోర్డ్ మొత్తం క్యాన్వాస్ అంతా ఫిల్ అయిపోవాలి అంటే ని క్లిక్ చేసి మళ్ళీ టాప్ రైట్కి వెళ్ళి జూమ్ సెలెక్షన్ అని ఉంటుంది జూమ్ టు సెలెక్షన్ ఉంటుంది అది క్లిక్ చేయగానే మీకు బోర్డ్ మాత్రమే మొత్తం క్యాన్వాస్ అంతా ఫిల్ అయ్యేలాగా వస్తుంది సో బేసికలీ అలా మనము క్యాన్వాస్ని మూవ్ చేసుకోవచ్చు అండ్ పర్టికులర్గా ని జూమ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు యుఐ కిట్స్ గురించి మాట్లాడుకుంటే యూఐ కిట్స్ అంటే ఏం లేదు జస్ట్ ఒక లక్షణ్ డిజైన్ ఎలిమెంట్స్ అనమాట దాంట్లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు డిఫరెంట్ ఎలిమెంట్స్ డిజైన్ ఎలిమెంట్స్ లైక్ ఫార్మ్స్ బటన్స్ హెడర్ ఫుటర్ హీరో ఇమేజ్ ఇవన్నీ వాళ్ళు డిజైన్ చేసి పెడతారు మనం జస్ట్ వాటిని మన ఆర్ట్ బోర్డ్లోకి కాపీ చేసుకొని దాన్ని మోడిఫై చేసుకోవచ్చు మీరు యుఏ కిట్స్ కావాలి అనుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూ కిట్స్ ఉన్నాయి ఒకటేమో మొబైల్కి ఒకటేమో వెబ్సైట్కి లేకుంటే విండోస్ అప్లికేషన్స్కి సో ఇప్పుడు మీరు యూఐ కిట్స్ యాక్సెస్ చేయాలి అంటే హ్యామర్ గారు మెన్యూ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో టాప్ లెఫ్ట్లో అది క్లిక్ చేసి గెట్ యు కిట్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఆ యూఏ కిట్స్ సెక్షన్లో మనకి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా యాపిల్ ఆ మెటీరియల్ డిజైన్ మైక్రోసాఫ్ట్ విండోస్ వైర్ ఫ్రేమ్స్ మోర్ యూఏ కిట్స్ సో బేసికల్లీ వైర్ ఫ్రేమ్స్ మనం క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఓపెన్ అవుతుంది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ డౌన్లోడ్ బటన్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది డౌన్లోడ్ కిట్స్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఆ జిప్ ఫైల్ నుంచి మీరు జస్ట్ ఆ వెబ్ ఆ డాట్ ఈఎక్స్డి అన్ అని ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆటో ఎక్స్డీలో మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను సో ఇప్పుడు మనకి ఓపెన్ అయిన తర్వాత ఇట్లా కనబడుతుంది సో ఇప్పుడు నేను సపోజ్ ఈ ఆర్ట్బోక్ ఒక ఆర్ట్బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే దాన్ని నేమ్ మీద క్లిక్ చేయాలి ఇట్లా నేమ్ మీద క్లిక్ చేయంగానే ఆటోమేటిక్గా ఆర్ట్బోర్డ్ సెలెక్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఆర్ ఈ ఆర్ట్బోర్డ్ సెలెక్ట్ అయింది కదా ఇప్పుడు దీన్ని ఇది మొత్తం క్యాన్వాస్ అంతా ఫిల్ అయిపోవాలంటే టాప్ రైట్కి వచ్చేసి జూమ్ టూ సెలెక్షన్ కొట్టంగానే మొత్తం ఫిల్ అయిపోతుంది సో ఇప్పుడు లెఫ్ట్ రైట్ మనం క్యాన్వాస్ని మూవ్ చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా స్పేస్ బార్ క్లిక్ చేసి లెఫ్ట్ కంటున్నాను సో లెఫ్ట్కి వెళ్తుంది రైట్ రైట్ కి వెళ్తుంది సో ఇప్పుడు ఓకే అది మనం తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు డిఫరెంట్ యుఐ ఎలిమెంట్స్ ఏంటో ఫస్ట్ అసలు చూద్దాము ఫస్ట్ నుంచి సీక్వెన్స్లో వద్దాము నేను జూమ్ టూ ఫిట్ ఆల్ కొడితే అన్నీ కనబడతాయి ఫస్ట్ ఈ అసలు ఇది ఏంటిదో చూద్దాము ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకొని నేను జూమ్ టూ సెలెక్షన్ అని కొడితే ఓకే సో ఇక్కడేమో మనకి ఫస్ట్ ఫామ్స్ అనమాట ఇక్కడ మనకి ఐకాన్స్ ఆల్రెడీ చూసారా కొన్ని ఐకాన్స్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేశారు జస్ట్ ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు మన దాంట్లో సో ఇక్కడ కలర్స్ కొన్ని ఇచ్చారు నెక్స్ట్ టైపోగ్రఫీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైపోగ్రఫీ మనకి ఏమైనా ఇక్కడ చూపిస్తున్నారు తర్వాత మనకి ఇక్కడ హెడర్ తర్వాత బటన్స్ కొన్ని బటన్ ఎలిమెంట్స్ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఫుటర్ కూడా ఇచ్చారు మనం ఇవన్నిటిని జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వెబ్సైట్కి ఈ హుటర్ని కాపీ చేద్దాం అనుకో ఫుటర్ కాదు హెటర్ కాపీ చేద్దాం సారీ సో స్పేస్ బార్ కొట్టి లెఫ్ట్కి ట్రాక్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం జూమోట్ అవ్వడానికి కంట్రోల్ కొట్టి నా స్క్రాలర్ని డౌన్ స్క్రాల్ చేయగానే మౌ స్క్రాలర్ని స్క్రాల్ అవుట్ అవుతుంది సో ఇప్పుడు యా ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ హెడర్ని నా ప్రీవియస్ ప్రాజెక్ట్లో బోర్డ్కి కాపీ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి మీరు కాపీ అని కొట్టేసి మన ప్రీవియస్ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ జస్ట్ పేస్ట్ కొట్టంగానే మీకు ఇక్కడ పేస్ట్ అయిపోతుంది సో ఇట్లా మనము ఆ యుఐ కిట్స్ నుంచి యునో డిఫరెంట్ యుఐ ఎలిమెంట్స్ని మనం కాపీ చేసుకోవచ్చు సో ఇలా మనము మనమే అంటే ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేసుకోకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే యూఐ కిట్స్ ఉన్నాయో వాటి నుంచి తీసుకోవడం ఇట్స్ క్వైట్ టైమ్ ఎఫిషియంట్ అనమాట సో మనం ఇట్లానే చేద్దాము ఫ్రమ్ నౌ